నమస్కారం. ఈ న్యూస్ కు స్వాగతం. మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ అనుపతి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సత్య ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరిన డాక్టర్ అనుపతి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే చరిత్ర ప్రసిద్ధిగాంచిన బిక్కువల్ గణపతి ఆలయంలో డిసెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2:30 సత్య ప్రమాణానికి సిద్ధం కావాలని తన భార్య సమేతంగా ఈ కార్యక్రమంలో హాజరవుతానని దమ్ముంటే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అదే సమయానికి తన భార్యతో సహా ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. అసత్య ఆరోపణలు ఆరోపణలు చేయడం ఏర్పాటు, అసత్య ఆరోపణలు ఏర్పాటు. ఈ అసత్య ఆరోపణల్లో ముఖ్యంగా మరి కరోనా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను కలెక్ట్ చేసిన అమౌంట్ సుమారు 2 కోట్ల వరకు కూడా నేను కాజేశానని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ మీడియా సందర్భంగా మీ ద్వారా నేను ఒకటే విషయం చెప్తాను. ఆయన 69 లక్షలు ముఖ్యమంత్రికి ఇచ్చారు, మిగతా సొమ్ము ఆయన కాజేశారని ఒకటే చెప్తున్నాను. ఆయన చెప్పినట్టు 69 లక్షలు కాదు, మేము ఇచ్చింది 64 లక్షల 50 వేలు మాత్రమే. 2 చెక్కులు డైరెక్ట్గా మంత్రి గారు కన్నబాబు గారికి ఇవ్వడం జరిగింది, సీఎం రిలీఫ్ ఫండు. ఇంకా ఏవైనా ఏ ఒక్క వ్యక్తి అన్నా కూడా ఇంకో లిస్టు కూడా నేను మీ మీడియా నేను చూపెడుతున్నాను. ఈ లిస్టులో లేని వ్యక్తులు ఎవరైనా మేము అమౌంట్ ఇచ్చాము అయినా మా పేరు రాలేదని ఆయన చెప్తూ ఉన్నారు. చాలామంది ఇచ్చారు, వాళ్ళ పేర్లు రాలేదట. మేము ఏ రోజుకి ఆ రోజే వాట్సాప్లో అన్నీ కూడా ఎవరెవరైతే డొనేషన్లు ఇచ్చామో అవన్నీ కూడా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము వాట్సాప్లో రోజు పెట్టడం జరిగింది. లిస్టు కూడా మరి మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది, మీరు వెరిఫై చేయండి. ఇంకా ఎవరైనా వ్యక్తి నేను అమౌంట్ ఇచ్చినా నా పేరు రాలేదని డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయమని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. ఇటువంటి అమౌంట్ అయ్యి కూడా మరి కాజేసే నైజం వారిది. ఉదు తుఫాన్ అవునండి, ఇంకోటి అవునండి, ఇంకోటి అవునండి, వారి నైజం అది ఎదటోళ్ళ మీద చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పామాయిల్ రైతుల గురించి అది కూడా అంటే ఇంకా మాట్లాడితే కోట్లు, అంటే వాళ్ళ టైంలో వాళ్ళు ఆ రకంగా దోచేశారు కాబట్టి వాళ్ళకి 100,000 ఎక్కడ కోట్లే కోట్లలో దోసారు కాబట్టి పామాయిల్ రైతుల దగ్గర కూడా ఏదో నేనేదో దోసేసానని ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఆ పామాయిల్ రైతులే చడమడ తిడుతూ వారు మరి వీడియో రిలీజ్ చేస్తే దానికి కనీసం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు. మరి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళే చెప్పారు డాక్టర్ గారి వల్ల ఎమ్మెల్యే గారి వల్లే మాకు 50 లక్షలు వచ్చింది, ఆయన కృషి లేకపోతే మాకు ఒక్క రూపాయి కూడా రాకపోనని మరి మీడియా ముఖంగా ఆ పామాయిల్ రైతులు వారి అసోసియేషన్ వారే చెప్పడం జరిగింది. ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా ఎక్సైజ్ గురించి మాట్లాడుతూ ఆయన దగ్గర ఏదో నేను ముడుపులు తీసుకున్నానని అంటే ఇవన్నీ రివర్సల్ చెప్తున్నాడు అనమాట. అందుగురించే ఆయనకి ప్రొజెక్షన్ అనే వ్యాధి ఉందని నేను చెప్తున్నాను. సుమారు 400-500 మంది కరోనా ఉధృతంగా ఉన్న టైంలో కుతుకులూరు గ్రామంలో ఎక్సైజ్ సిఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నడిపిస్తే నేను వెళ్ళాను. వెళ్ళి వెంటనే ఆ రోజున ఎక్సైజ్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడడం జరిగింది, మినిస్టర్తో మాట్లాడడం జరిగింది, అతని మీద ఎఫ్ఐఆర్ వేయడం, అదేవిధంగా సుమారు 10 రోజులు మరి సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. నేను ముడుపులు తీసుకుంటే ఎందుకు నేను అరెస్ట్ చేస్తాను? అరెస్ట్ చేసిన వాడికి ముడుపులు ఇవ్వడానికి వస్తాడా? అదే రామకృష్ణారెడ్డి కానీ అధికారంలో ఉండుంటే ఆ రోజు రాత్రే ముడుపులు తీసుకుని ఆ కేసును మాఫీ చేయడం జరిగేది. నేను నిజాయితీగా చేశాను కాబట్టి అతను మరి సబ్ జైలుకి వెళ్ళడం సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నాను, సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చి నా ఆఫీస్కి వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు, నన్ను క్షమించండి ఏదో రకంగా బయటపడి. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, ఇంకా సాక్షులు ఉన్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారంగా ఎవరైతే తప్పు చేశారో ఏ తప్పు చేశారో కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం అసత్య ఆరోపణలు ఆరోపణలు చేయడం ఏర్పాటు, అసత్య ఆరోపణలు ఏర్పాటు. ఈ అసత్య ఆరోపణల్లో ముఖ్యంగా మరి కరోనా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను కలెక్ట్ చేసిన అమౌంట్ సుమారు 2 కోట్ల వరకు కూడా నేను కాజేశానని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ మీడియా సందర్భంగా మీ ద్వారా నేను ఒకటే విషయం చెప్తాను, ఆయన 69 లక్షలు ముఖ్యమంత్రికి ఇచ్చారు, మిగతా సొమ్ము ఆయన కాజేశారని ఒకటే చెప్తున్నాను. ఆయన చెప్పినట్టు 69 లక్షలు కాదు, మేము ఇచ్చింది 64 లక్షల 50 వేలు మాత్రమే. 2 చెక్కులు డైరెక్ట్గా మంత్రి గారు కన్నబాబు గారికి
ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్. ఇంకా ఏవైనా ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఇంకో లిస్టు కూడా నేను మీ మీడియాకి నేను చూపెడుతున్నాను. ఈ లిస్టులో లేని వ్యక్తులు ఎవరైనా మేము అమౌంట్ ఇచ్చాం అయినా మా పేరు రాలేదని ఆయన చెప్తూ ఉన్నారు. చాలామంది ఇచ్చారు వాళ్ళ పేర్లు రాలేదటండి. మేము ఏ రోజుకి ఆ రోజే వాట్సాప్లో అన్నీ కూడా ఎవరెవరైతే డొనేషన్లు ఇచ్చామో అవన్నీ కూడా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము వాట్సాప్లో రోజు పెట్టడం జరిగింది. లిస్టు కూడా మరి మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వెరిఫై చేయండి. ఇంకా ఎవరైనా వ్యక్తి నేను అమౌంట్ ఇచ్చినా నా పేరు రాలేదని డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయమని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. ఇటువంటి అమౌంట్ అయ్యి కూడా మరి కాజేసే నైజం వారిది. హుదు తుఫాను అవునండి, ఇంకోటి అవునండి, ఇంకోటి అవునండి, వారి నైజం అది ఎదటోళ్ళ మీద చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పామాయిల్ రైతుల గురించి అది కూడా అంటే ఇంకా మాట్లాడితే కోట్లు. అంటే వాళ్ళ టైంలో వాళ్ళు ఆ రకంగా దోచేశారు కాబట్టి వాళ్ళకి లక్షలు వేలు ఎక్కడ కోట్లే కోట్లలో దోసేశారు కాబట్టి పామాయిల్ రైతుల దగ్గర కూడా ఏదో నేనేదో దోసేసానని ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఆ పామాయిల్ రైతులే చడమడ తిడుతూ వారు మరి వీడియో రిలీజ్ చేస్తే దానికి కనీసం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు. మరి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళే చెప్పారు డాక్టర్ గారి వల్ల ఎమ్మెల్యే గారి వల్లే మాకు 50 లక్షలు వచ్చింది, ఆయన కృషి లేకపోతే మాకు ఒక్క రూపాయి కూడా రాకపోనని మరి మీడియా ముఖంగా ఆ పామాయిల్ రైతులు వారి అసోసియేషన్ వారే చెప్పడం జరిగింది. ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా ఎక్సైజ్ గురించి మాట్లాడుతూ ఆయన దగ్గర ఏదో నేను ముడుపులు తీసుకున్నానండి, అంటే ఇవన్నీ రివర్సల్ చెప్తున్నాడు అనమాట. అందుగురించే ఆయనకి ప్రొజెక్షన్ అనే వ్యాధి ఉందని నేను చెప్తున్నాను. సుమారు 400-500 మంది కరోనా ఉధృతంగా ఉన్న టైంలో కుతుకులూరు గ్రామంలో ఎక్సైజ్ ఏని రెడీహ్యాండెడ్గా పట్టుకుని నడిపిస్తే నేను వెళ్ళాను. వెళ్ళి వెంటనే ఆ రోజున ఎక్సైజ్ సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది, మినిస్టర్తో మాట్లాడడం జరిగింది, అతని మీద ఎఫ్ఐఆర్ వేయడం, అదేవిధంగా సుమారు 10 రోజులు మరి సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. నేను ముడుకులు తీసుకుంటే ఎందుకు నేను అరెస్ట్ చేస్తాను? అరెస్ట్ చేసిన వాడికి ముడుపులు ఇవ్వడానికి వస్తాడా? అదే రామకృష్ణారెడ్డి కానీ అధికారంలో ఉండుంటే ఆ రోజు రాత్రే ముడుపులు తీసుకుని ఆ కేసును మాఫీ చేయడం జరిగేది. నేను నిజాయితీగా చేశాను కాబట్టి అతను మరి సబ్ జైలుకి వెళ్ళడం సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నాను, సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చి నా ఆఫీస్కి వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించండి, ఏదో రకంగా బయటపడి నేను ఒకటే చెప్పాను. ఆ రోజున ఇంకా సాక్షులు ఉన్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారంగా ఎవరైతే తప్పు చేశారో ఏ తప్పు చేశారో కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం దేవుడన్నా కూడా భయం లేదు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. బిక్కువలు వినాయకుడి గుడికి గుడికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు తనకు కావాలని ఒక ప్రైవేటుగా ఒక వ్యక్తి కోరడం జరిగింది. గతంలో మా ఏఎంసీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయన అడిగితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేవాలయానికి సంబంధించిన ఒక్క సెంటు భూమి కూడా ఒక్క రూపాయి కూడా అన్యాకృతం కావడానికి నేను ఒప్పుకోనని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన ఉన్నంతకాలం కూడా దానికి పన్ను ఎంచలేదు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ వ్యక్తి పేరు మీద కోట్లాది విలువ చేసే ఆస్తికి ఎందుకు పన్ను వేయించారు? ప్రజల్లో తిరుగుబాటు రాగాని పన్ను హౌస్ ట్యాక్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? అలా హౌస్ ట్యాక్స్ ఎందుకు వేయించారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు చెప్పండి. అంటే మరి దీంట్లో ఎంత ముడుపులు ఉన్నాయా ఏంటా అన్నది అది మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు, సమయం గురించే వేచి చూస్తాడు. ఇప్పుడు తప్పులు కొన్ని తప్పుల వరకు కూడా ఎవరో చేసినా ఎవరూ అతీతులేం కాదు. భగవంతుడు కొన్ని తప్పులు క్షమిస్తాడు, కొంతవరకు వేచి చూస్తాడు. వేచి చూసింది సరైన సమయంలో సరైన రీతిలో ఆయన సమాధానం మనకి చూపెడతాడు. అందుకని గత ఎలక్షన్లోనే ఆయన చూపించాడు. అంతేకాకుండా మీరు సామంతులు సామంతులు అని చెప్తారు. నాకు తెలిసి మా పార్టీలో ఎవరు సామంతులు అంటూ లేరు. అందరూ నాకు సహచరులు, సహచర నాయకులే వాళ్ళందరూ కూడాను. సామంతులు ఏదో అమౌంట్లు కలెక్ట్ చేసి ఇస్తున్నారని చెప్పడం జరిగింది. ఒక్క సామంత పేరు చెప్పండి. మీరు అన్నట్టుగా సామంతగా ఉండుంటే పలానా వ్యక్తి మీకు అమౌంట్ కలెక్ట్ చేశాడు, తీసుకొచ్చి మీకు ఇచ్చాడని. కానీ నేను మాత్రం ఒకటి చెప్తా ఉన్నాను, మీ హయాంలో
మండలానికి ఎంతమంది సామంతులు ఉండేవారు, ఎంతమంది సామంతులు కాదు కలెక్షన్ కింగ్స్, ఎంతమంది కలెక్షన్ కింగ్స్ ఉన్నారా అన్నది మీకు తెలుసు, మీ పార్టీ నాయకులకి తెలుసు, ప్రజలకే తెలుసు. ప్రతి మండలానికి కూడా 4-5 కలెక్షన్ కింగ్స్ ఉండేవారు, వాళ్ళు కలెక్ట్ చేసేవారు. మరి ఈ మీడియా ముఖంగా నేను ఒకటి అడుగుతున్నాను, మీకు అప్పుడు సామంతులు ఉన్నారా లేరా? ఒక లేరంటే చెప్పమంటే నేనే చెప్తాను పేర్లు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది కూడా నేను చెప్తాను ఫైనల్లో. ఇటువంటి పొరపాటు చేసిన వాడిని మళ్ళీ మళ్ళీ నేను అసలు సహించేది లేదని చెప్పడం జరిగింది. నిజంగా నేను కానీ అన్న ముడుపులు తీసుకుంటే అతను అరెస్ట్ ఎందుకు అవుతాడు, సెంట్రల్ జైలు ఎందుకు వెళ్తాడు? అంటే ఇవన్నీ అంటే తను చేసే పనులు గతంలో తను చేసేవాడు. ఇటువంటివి అవినీతి పనులను ప్రోత్సహించడం, వారి నుంచి ముడుపులు తీసుకుంటూ అయ్యింది. నిజంగా తను ఉండుంటే అదే చేసాను. ఆ రాత్రి మాఫీ అయిపోను, ఆ కార్యకర్తలను కూడా పంపించేసాను. ఏమి లేదులే, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కింద విడిచిపెట్టేద్దామని అని పంపించేసాను. అంతేకాకుండా కొంకుదురు పిహెచ్సి ఏదో డాక్టర్ గురించి అయ్యి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొంకుదురు పిహెచ్సిలో గత 6 సంవత్సరం నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి డ్యూటీకి వెళ్లకుండా 6 సంవత్సరాలు శాలరీ తీసుకోవడం జరిగింది, నెలకు 30,000 చెప్పును. ఒకటే అడుగుతున్నా, మరి సామంతులు సామంతులు అంటున్నారు కదా, మరి మీ అత్తగారు ఊరు అదే ఊరు, మీ సామంతులే, మరి 5 ఏళ్ళు నిద్రపోయారా? లేదంటే ముడుపులు తీసుకుని మీరు వాళ్ళని విడిచిపెట్టారు 5 సంవత్సరాలు తను అక్కడ డ్యూటీకి రాకుండా శాలరీస్ తీసుకుంటుంటేని? మరి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పని. ఆ రోజున మీ ఉదాసీనత కారణంగా ఈ రోజున సుమారు 7 డాక్టర్లు అదేవిధంగా 7 స్టాఫ్ కూడా ఈరోజున శిక్షణను ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరి మీద కూడా అరెస్ట్ వారెంట్లు వచ్చినాయి. ఆల్రెడీ 1 డాక్టరు 2 స్టాఫ్ కూడా అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళు బెయిల్ మీదకి వచ్చింది. ముందే మీరు అటువంటి అవినీతి పరుణ్ణి మీరు రక్షించకుండా అప్పుడే శిక్షించుంటే వీళ్ళందరూ కూడా ఈరోజున సేవ్ అవుదురు. మీ వల్ల సుమారు 14 మంది ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితుల్లోకి వచ్చారంటే కారణం ఆ రోజున మీరు పాల్పడిన అవినీతే కారణం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు లెటర్ ఇచ్చారు పోస్టింగ్ ఇవ్వమని ఏదో చెప్పడం జరిగింది. ఇంకో నా దగ్గర లెటర్ ఉందండి, ఆ రోజున నేను లెటర్ ఇచ్చాను. మరి మీకు ఇంగ్లీష్ రాకపోతే ఒక ఇంగ్లీష్ లిటరేచర్ ఎవరైతే ఉన్నారో లిటరేచర్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించవలసిందిగా కోరుచున్నానండి. ఎంతేదనంటే ఇంకో నేను ఇచ్చాను డిఎంఎండ్హెచ్ ఏమని ఇచ్చాను, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, మేము ఏ పాప ఎరగండి బాబు, ఈ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ సపోర్ట్ చూసుకుని అతను అలా చేసేవాడు, మేము చిరుద్యోగులు, మేము ఏం చేయలేము, కానీ అంటే దీనివల్ల మేము అనవసరంగా మేము ఇరుక్కున్నాం, అతనేమో ఎమ్మెల్యే, ఏమంటే ఎమ్మెల్యేతో మమ్మల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడా అని మేము భయపడిపోయి మిన్నకుంటాం వల్ల మేము ఇబ్బంది పడ్డామని వారు వచ్చి నన్ను అడిగితే కూడా నేను ఒకటే చెప్పాను. ఇంకో చూడండి, ఫైనల్గా లెటర్ రాశాను, ఫైనల్గా చెప్తాను. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ ఇష్యూ రీపోస్టింగ్ ఆర్డర్ యాజ్ పర్ రూల్స్. రూల్ ప్రకారంగానే చేయమన్నాను, కానీ రూల్ లేకుండా వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వమని నేను ఇవ్వలేదు. ఆ రోజు ఇచ్చిన లెటర్ కాపీ ఇక్కడే ఉంది. ఎందుకు వాళ్ళని ఏదో జాబ్లో తీసుకోమని నేను లెటర్ రాశాను అని ఎందుకు అబద్ధాలు? ఒకవేళ ఇంగ్లీషు, ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఉంది లెటర్, మరి మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మరి ఆ మాత్రం తెలియదా, నాలెడ్జ్ లేదా? ఒకవేళ ఇంకా నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ ఉన్న తెలిసిన వ్యక్తికి చూపించి మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఇటువంటి పొరపాటు చేసిన వాడిని మళ్ళీ మళ్ళీ నేను అసలు సహించేది లేదని చెప్పడం జరిగింది. నిజంగా నేను కానీ అన్న ముడుపులు తీసుకుంటే అతను అరెస్ట్ ఎందుకు అవుతాడు, సెంట్రల్ జైలు ఎందుకు వెళ్తాడు? అంటే ఇవన్నీ అంటే తను చేసే పనులు గతంలో తను చేసేవాడు. ఇటువంటివి అవినీతి పనులు ప్రోత్సహించడం, వారి నుంచి ముడుపులు తీసుకుంటూ అయ్యింది. నిజంగా తను ఉండుంటే అదే చేశాను. ఆ రాత్రి మాఫీ అయిపోను, ఆ కార్యకర్తలను కూడా పంపించేసాను. ఏమి లేదులే, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కింద విడిచిపెట్టేద్దాం అని పంపించేసాను. అంతేకాకుండా కొంకుదురు పిహెచ్సి ఏదో డాక్టర్ గురించి అయ్యి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొంకుదురు పిహెచ్సిలో గత 6 సంవత్సరం నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి డ్యూటీకి వెళ్లకుండా 6 సంవత్సరాలు శాలరీ తీసుకోవడం జరిగింది, నెలకు 30,000 చెప్పును. ఒకటే అడుగుతున్నా, మరి సామంతులు సామంతులు అంటున్నారు కదా, మరి మీ అత్తగారు ఊరు అదే ఊరు, మీ సామంతులే, మరి 5 ఏళ్ళు నిద్రపోయారా? లేదంటే ముడుపులు తీసుకుని మీరు వాళ్ళని విడిచిపెట్టారు 5 సంవత్సరాలు తను అక్కడ డ్యూటీకి రాకుండా శాలరీస్ తీసుకుంటుంటేని? మరి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పని. ఆ రోజున మీ ఉదాసీనత కారణంగా
ఈ రోజున సుమారు ఏడుగురు డాక్టర్లు అదేవిధంగా ఏడుగురు స్టాఫ్ కూడా ఈ రోజున శిక్షణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరి మీద కూడా అరెస్ట్ వారెంట్లు వచ్చినాయి. ఆల్రెడీ ఒక డాక్టరు ఇద్దరు స్టాఫ్ కూడా అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళు బెయిల్ మీదకి వచ్చింది. ముందే మీరు అటువంటి అవినీతి పరుణ్ణి మీరు రక్షించకుండా అప్పుడే శిక్షించుంటే వీళ్ళందరూ కూడా ఈ రోజున సేవ్ అవుదురు. మీ వల్ల సుమారు 14 మంది ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితుల్లోకి వచ్చారంటే కారణం ఆ రోజున మీరు పాల్పడిన అవినీతే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు లెటర్ ఇచ్చారు పోస్టింగ్ ఇవ్వమని ఏదో చెప్పడం జరిగింది. ఇంకో నా దగ్గర లెటర్ ఉందండి. ఆ రోజున నేను లెటర్ ఇచ్చాను. మరి మీకు ఇంగ్లీష్ రాకపోతే ఒక ఇంగ్లీష్ లిటరేచర్ ఎవరైతే ఉన్నారో లిటరేచర్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించవలసిందిగా కోరుచున్నానండి. ఎంతేదనంటే ఇంకో నేను ఇచ్చాను డిఎంఎండే చూ ఏమని ఇచ్చాను. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. మేము ఏ పాప ఎర్రగొండ బాబు ఈ నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ సపోర్ట్ చూసుకుని అతను అలా చేసేవాడు, మేము చిరుద్యోగులు, మేమేం చేయలేము, కానీ అంటే దీనివల్ల మేము అనవసరంగా మేము ఇరుక్కున్నాం. అతనేమో ఎమ్మెల్యే ఏమంటే ఎమ్మెల్యేతో మమ్మల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడా అని మేము భయపడిపోయి మిన్నకుంటాం వల్ల మేము ఇబ్బంది పడ్డామని వారు వచ్చి నన్ను అడిగితే కూడా నేను ఒకటే చెప్పాను. ఇంకో చూడండి, ఫైనల్గా లెటర్ రాశాను, ఫైనల్గా చెప్తాను. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ ఇష్యూ రీపోస్టింగ్ ఆర్డర్ యాజ్ పర్ రూల్స్. రూల్ ప్రకారంగానే చేయమన్నాను, కానీ రూల్ లేకుండా వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వమని నేను ఇవ్వలేదు. ఆ రోజు ఇచ్చిన లెటర్ కాపీ ఇక్కడే ఉంది. ఎందుకు వాళ్ళని ఏదో జాబ్లో తీసుకోమని నేను లెటర్ రాశాను అని ఎందుకు అబద్ధాలు. ఒకవేళ ఇంగ్లీష్, ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఉంది లెటర్, మరి మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మరి ఆ మాత్రం తెలియదా, నాలెడ్జ్ లేదా? ఒకవేళ ఇంకా నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ ఉన్న తెలిసిన వ్యక్తికి చూపించి మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. టూ, దేవుడన్నా కూడా భయం లేదు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. బిక్కువలు వినాయకుడి గుడికి గుడికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు తనకు కావాలని ఒక ప్రైవేటుగా ఒక వ్యక్తి కోరడం జరిగింది. గతంలో మా ఏఎంసీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయన అడిగితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేవాలయానికి సంబంధించిన ఒక్క సెంటు భూమి కూడా ఒక్క రూపాయి కూడా అన్యాకృతం కావడానికి నేను ఒప్పుకోనని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన ఉన్నంతకాలం కూడా దానికి పన్ను ఎంచలేదు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రైవేటు వ్యక్తి పేరు మీద కోట్లాది విలువ చేసే ఆస్తికి ఎందుకు పన్ను వేయించారు? ప్రజల్లో తిరుగుబాటు రాగానే పన్ను హౌస్ ట్యాక్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? హౌస్ ట్యాక్స్ ఎందుకు వేయించారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు చెప్పండి. అంటే మరి దీంట్లో ఎంత ముడుపులు ఉన్నాయా ఏంటా అన్నది అది మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు, సమయం గురించే వేచి చూస్తాడు. ఇప్పుడు తప్పులు, కొన్ని తప్పుల వరకు కూడా ఎవరో చేసినా ఎవరు అతీతులేం కాదు. భగవంతుడు కొన్ని తప్పులు క్షమిస్తాడు, కొంతవరకు వేచి చూస్తాడు. వేచి చూసింది సరైన సమయంలో సరైన రీతిలో అయినా సమాధానం మనకి చూపెడతాడు. అందువల్ల గత ఎలక్షన్లోనే ఆయన చూపించాడు. అంతేకాకుండా మీరు సామంతులు సామంతులు అని చెప్పారు. నాకు తెలిసి మా పార్టీలో ఎవరు సామంతులు అంటూ లేరు. అందరూ నాకు సహచరులు, సహచర నాయకులే వాళ్ళందరూ కూడాను. సామంతులు ఏదో అమౌంట్లు కలెక్ట్ చేసి ఇస్తున్నారని చెప్పడం జరిగింది. ఒక్క సామంత పేరు చెప్పండి. మీరు అన్నట్టుగా సామంతగా నుండి ఉంటే పలానా వ్యక్తి మీకు అమౌంట్ కలెక్ట్ చేశాడు, తీసుకొచ్చి మీకు ఇచ్చాడని. కానీ నేను మాత్రం ఒకటి చెప్తా ఉన్నాను, మీ హయాంలో మండలానికి ఎంతమంది సామంతులు ఉండేవారు, ఎంతమంది సామంతులు కాదు కలెక్షన్ కింగ్స్, ఎంతమంది కలెక్షన్ కింగ్స్ ఉన్నారా అన్నది మీకు తెలుసు, మీ పార్టీ నాయకులకి తెలుసు, ప్రజలకే తెలుసు. ప్రతి మండలానికి కూడా 4-5 కలెక్షన్ కింగ్స్ ఉండేవారు, వాళ్ళు కలెక్ట్ చేసేవారు. మరి ఈ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నాను, మీకు అప్పుడు సామంతులు ఉన్నారా లేరా? ఒక లేరంటే చెప్పమంటే నేనే చెప్తాను పేర్లు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది కూడా నేను చెప్తాను ఫైనల్లో. నా మీద పాపం ఆవిడ వంగలపూడి అంతిగారికి పాపం రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఆవిడ చేత ఏదో స్టేట్మెంట్ ఇప్పించు, ఆ ఇప్పించిన పాపానికి పాపం ఆవిడకి ఈ రోజున ఆవిడకి TV5కి ఇద్దరికి కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. తొందరలోనే ప్రైవేట్ కేసు కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపం వాళ్ళు అన్నారట తర్వాత పాపం ఫీల్ అయ్యారట, అయ్యో
ఆ ఎక్స్ఎంఎల్ఏ ఏదో చెప్పాడు చెప్పాడని చెప్పేసాం కానీ మాకు ఆ న్యూస్వర్ గురించి కరెక్ట్గా తెలియదు. ఇతను ఏదో పబ్లిసిటీ గురించి చెప్పమంటే చెప్పేశాను చెప్పేసి నేను ఇరుక్కున్నాను. పాపం ఆవిడ కూడా బాధపడిందట ఒక వ్యక్తి దగ్గర. అది అంతేకాకుండా నీ గురించి ఇంకా చెప్పాలి అంటే మరి మాజీ ఎంపీ మురళీమోహన్ గారు 2009లో ఏమన్నారు, నేను ఓడిపోవడానికి కారణం ఎవరా అని క్లియర్గా మీ గురించే వేరు.